హాయ్, తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్తో ఫిలిం నగర్లో జరిగే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్న టాలీవుడ్ మూవీ హంగామాకు స్వాగతం. సుత్తు లేకుండా సూటిగా మాటల్లోకి వెళ్ళిపోదాం. బాహుబలి కోసం నాగార్జున దిగాడు. బాహుబలి బంగారు బాతు అని అందరికీ అర్థమైపోయినట్లుంది. ది కంక్లూజన్ కోసం బడా వ్యక్తులు సైతం బరిలోకి దిగుతున్నారు. ఈ సినిమా హక్కుల కోసం అక్కినేని నాగార్జున సైతం పోటీకి రావడం విశేషం. వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాడుతో కలిసి నాగ్ బాహుబలి ది కన్క్లూజన్ కృష్ణా జిల్లా హక్కుల్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ హక్కుల కోసం అనూహ్యంగా 8 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఒక్క జిల్లాకి 8 కోట్లు అంటే ఈ సినిమా మీద ఏ రకమైన అంచనాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు, ఆసక్తి ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. బాహుబలి ది బిగినింగ్ కృష్ణా జిల్లాలో 6.8 కోట్లు వసూలు చేసింది. ఆ రేటు కంటే కూడా 1.2 కోట్లు పెంచి హక్కులు కొనడం అంటే ఈ సినిమాపై ఉన్న నమ్మకం ఏంటో కూడా అర్థమవుతుంది. ఈ లెక్కన 2 తెలుగు రాష్ట్రాల్లో ఓవర్సీస్లో మిగతా భాషల్లో బాహుబలి ది కంక్లూజన్ ఏ స్థాయిలో బిజినెస్ జరుగుతుందో అంచనా వేసేయచ్చు. ఇప్పటికే భారీ అంచనాల నడుమ విడుదలైన బాహుబలి చేసిన సంచలన విజయం ఇండియాలోనే బిగ్గెస్ట్గా చెప్పుకోవచ్చు. ఇండియాలో అత్యధిక ప్రీ రిలీజ్ చేసిన బిజినెస్ సినిమాగా బాహుబలి 2 రికార్డ్ సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. థియరిటికల్ బిజినెస్, శాటిలైట్ రైట్స్, ఇతర హక్కులు ఈజీగా 500 కోట్ల మార్కును అందుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అటు ప్రభాస్ కెరియర్కి, ఇటు రాజమౌళి కెరియర్కి బాహుబలి టాప్లో ఉండడం చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బాహుబలి 2 తమిళ శాటిలైట్ రైట్స్ 50 కోట్లు దాటిపోగా హిందీ శాటిలైట్స్ కూడా అంతకంటే ఎక్కువ రేటే వచ్చింది. ఇక తెలుగు సంగతి తేలాల్సి ఉంది. విడుదలకు ఇంకా 8 నెలలు పైగా ఉండగానే పరిస్థితి ఇలా ఉంటే రిలీజ్కు ముందు డిమాండ్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పచ్చు. ఇప్పటికే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద క్రిటిక్స్, ట్రేడ్ పండితులు అంచనా వేయలేకపోతున్న బాహుబలి 2 విడుదలైన తర్వాత ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం చూస్తుండండి మీ టాలీవుడ్ మూవీ హంగామా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, దీనిపై మీ కామెంట్ చెప్పండి. మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోవద్దు. కీప్ వాచింగ్ మీ టాలీవుడ్ మూవీ హంగామా.